हाई फ्रेंड्स लोकल स्मॉल बिजनेस आइडियाज़ यूट्यूब चैनल की स्वागतम। సరైన ఇన్ఫర్మేషన్ లేకపోవడం వల్ల చాలా రకాల వ్యాపారాలకు సంబంధించిన సమాచారం అందరికీ తెలియడం లేదు। అందుకే మా ఛానల్ నుంచి వచ్చే బిజినెస్ ఐడియాలు మిస్ కాకుండా ఉండడానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి। ఫ్రెండ్స్, నేను పులికి తోకలా ఉండడం కంటే పిల్లికి తలగా ఉంటాను అని ఒక సినిమాలో డైలాగ్ అన్నట్లు చాలా మందికి ఒకరి కింద ఉద్యోగం చేయడం కంటే మంచి లాభాలు ఉన్న వ్యాపారాలు చేసుకోవడమే ఇష్టం। ఒకప్పుడు వ్యాపారం అంటే 7 సముద్రాలు ఈదినంత కష్టంగా ఉండేది। అలాగే వ్యాపారం చేయడం అంటే నష్టాలు వస్తాయేమో అని భయం ఉండేది। కానీ ఇప్పుడు రిస్క్ లేని లైఫ్ లో కిక్కు లేదు అనుకుంటూ చాలా మంది యువత బిజినెస్ బాట పడుతున్నారు। అయితే ముందుగా మీకు ఏ వ్యాపారం చేయాలి అనే దానిపైన ఒక క్లారిటీ అనేది ఉండాలి। ఆ బిజినెస్ కి సరైన ప్లానింగ్ ఉండాలి। అలా కష్టపడే వారికి ఉపయోగపడే ఒక మంచి బిజినెస్ ఐడియా గురించి ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం। ఆ బిజినెస్ ఏంటి అంటే చాయ్ కప్ ఫ్రాంచైజీ బిజినెస్। మంచినీటి తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది తాగుతున్నది టీనే। ముఖ్యంగా మన దేశంలో టీ లవర్స్ కోట్లలో ఉన్నారు। ఇండియాలో అత్యంత సంపన్నుల దగ్గర నుంచి అత్యంత పేదల వరకు అందరూ టీని ఇష్టంగా త్రాగుతారు। కాబట్టి ఈ టీ ఫ్రాంచైజీ బిజినెస్ అనేది అన్ని రకాల బిజినెస్లతో పోలిస్తే నష్టాలు రాని ఏకైక బిజినెస్ అని చెప్పవచ్చు। సో ఫ్రెండ్స్, మీరు కూడా మీ ఏరియాలో తక్కువ పెట్టుబడితో ఈ చాయ్ కప్ ఫ్రాంచైజీ స్టార్ట్ చేయాలి అని ఆలోచిస్తూ ఉంటే ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్న లేదా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి అన్ని విషయాలు తెలుసుకోవచ్చు। ఫ్రెండ్స్, మార్కెట్లో ఎన్నో రకాల కంపెనీలు ఇలాంటి ఫ్రాంచైజీలను అందిస్తున్నాయి కదా, మరి ఈ చాయ్ కప్ ఫ్రాంచైజీ మాత్రమే మనం ఎందుకు తీసుకోవాలి అనే సందేహం మీకు రావచ్చు। మార్కెట్లో వేరే కంపెనీ వారి టీ ఫ్రాంచైజీ అయితే సుమారుగా 4 లక్షల రూపాయల నుంచి 5 లక్షల రూపాయల వరకు ఇన్వెస్ట్మెంట్ అనేది తీసుకోవడం జరుగుతుంది। వాటిలో కేవలం టీ, కాఫీ, మిల్క్ షేక్స్ మాత్రమే ఉంటాయి। కానీ ఈ చాయ్ కప్ ఫ్రాంచైజీ మెనూలో దాదాపుగా 18 రకాల టీలు, అంటే ప్లెయిన్ టీ దగ్గర నుంచి జింజర్ టీ, ఇలాచీ టీ, మసాలా టీ, అల్లం బెల్లం టీ, గ్రీన్ టీ, లెమన్ టీ, బ్లూ చాయ్, రెడ్ చాయ్, ఇలా 18 రకాల టీ వెరైటీలు, 5 రకాల ఐస్ టీలు, హెర్బల్ చాయ్లు కూడా లభిస్తాయి। చాయ్తో పాటు వివిధ రకాల ఫుడ్ ఐటమ్స్ అంటే శాండ్విచ్, బర్గర్, పిజ్జా, ఫ్రైడ్ చికెన్, స్నాక్స్ వంటి కాంటినెంటల్ ఫుడ్ ఐటమ్స్ కూడా లభిస్తాయి। కాబట్టి కస్టమర్కి కేవలం చాయ్ మాత్రమే కాకుండా ఫుడ్ కూడా అందించడం ఈ ఫ్రాంచైజీ యొక్క ప్రత్యేకత। చాలా ఫ్రాంచైజీలలో వంట మాస్టర్ వర్క్ చేస్తూ ఉంటారు। అయితే ఈ ఫ్రాంచైజీలో ఇన్ని రకాల టీలు మరియు ఫుడ్ ఐటమ్స్ తయారు చేయడానికి చెఫ్ కానీ టీ మాస్టర్ కానీ మనకు అవసరం లేదు। మీరే స్వంతంగా కేవలం నిమిషాలలో వీటిని తయారు చేసుకోవచ్చు। ఈ ఫ్రాంచైజీ స్టార్ట్ చేయడానికి మీ పట్టణంలో రద్దీగా ఉన్న ప్రాంతంలో 200 నుంచి 500 చదరపడుగుల విస్తీర్ణం ఉన్న షాపుని రెంట్కు తీసుకుని వీరికి తెలియచేస్తే చాలు, కంపెనీ వారే స్వయంగా మీరు చూపించిన ప్రాంతానికి వచ్చి ఆ ప్రాంతంలో బిజినెస్ ఎలా చేయాలి, ఏ విధంగా చేసుకోవాలి, అలాగే మీ షాపు లోపల ఇంటీరియర్ డిజైనింగ్ ఎలా ఉండాలి అని సలహాలు కూడా అందిస్తారు। ఇక ఇన్వెస్ట్మెంట్ చూసుకున్నట్లయితే కేవలం 3 లక్షల రూపాయల కనీస బడ్జెట్లో మీరు ఈ చాయ్ కప్ ఫ్రాంచైజీ అనేది తీసుకోవచ్చు। చాయ్ కప్ ఫ్రాంచైజీ తీసుకున్న వారికి లోకల్ ఏరియాలో ఫ్రాంచైజీ గురించి ప్రమోషన్ చేస్తారు। బ్రాండింగ్ సపోర్ట్, మార్కెటింగ్ సపోర్ట్, అలాగే కిచెన్కి సంబంధించిన అన్ని రకాల ఎక్విప్మెంట్స్ ఇస్తారు। ఈ టీ తయారు చేయడానికి చాయ్ కప్ సంస్థ వారు స్వంతంగా తయారు చేసిన ప్రీ మిక్స్డ్ పౌడర్ని అందిస్తారు। అంటే ఇన్స్టెంట్ కాఫీ టైప్ లాగా ఇన్స్టెంట్ టీ పౌడర్ అన్నమాట। కేవలం పాలను కాచి వేడిగా ఉన్న పాలలో కస్టమర్కు ఎలాంటి టీ కావాలో ఆ ప్రీమిక్స్ పౌడర్ను వేసి కస్టమర్కు సర్వ్ చేసుకోవచ్చు। చాలా ఫ్రాంచైజీలలో వంట మాస్టర్ లేదా చెఫ్ పని మానేసినా లేక వేరే వంట మాస్టర్ చేసిన ఫుడ్ యొక్క టేస్ట్ అనేది మారిపోతుంది। ఇలా టేస్ట్ మారితే ఒకసారి టేస్ట్కి అలవాటు పడిన కస్టమర్ మళ్ళీ రాడు। దానివల్ల ఆ ఫ్రాంచైజీకి అప్పటి వరకు ఉన్న బ్రాండ్ ఇమేజ్ అనేది దెబ్బతినే అవకాశం ఉంది। కాబట్టి ఈ ఫుడ్ ఐటమ్స్ కోసం కంపెనీ వారు స్వంతంగా తయారు చేసిన మసాలాలు అందిస్తారు। ఇలా ఇవ్వడం వల్ల మన దగ్గర పనిచేసే చెఫ్ కానీ లేదా టీ మాస్టర్ కానీ పని మానేసిన లేక వేరే మాస్టర్ ప్రిపేర్ చేసిన ఎవరు తయారు చేసిన టీ కానీ లేదా ఫుడ్ ఐటమ్ కానీ ఏదైనా సరే, పని తెలిసిన వాళ్ళు చేసినా లేక పని తెలియని వాళ్ళు చేసినా సరే ఒకే టేస్ట్ అనేది ఉంటుంది। మాస్టర్ లేకపోయినా మీకు కంపెనీ వారు ఇవి ఎలా ప్రిపేర్ చేయాలి అని ట్రైనింగ్ కూడా అందిస్తారు। ఎటువంటి వంట మాస్టర్ కానీ చెఫ్ కానీ అవసరం లేకుండా రన్ చేసుకునే విధంగా వినూత్నమైన బిజినెస్ ఐడియా ఇది। కాబట్టి మీరు కూడా మీ ఏరియాలో ఈ చాయ్ కప్ ఫ్రాంచైజీ స్టార్ట్ చేయాలి అని ఆలోచిస్తూ ఉంటే ఈ వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి కానీ లేదా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి కానీ కాల్ చేసి పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు. మరో సరికొత్త బిజినెస్ ఐడియాతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.